జగనన్న కాలనీల నిర్మాణం ఇక ఆగిపోయినట్టేనా? పట్టణాలు సృష్టిస్తామన్న మాట ఆరంభ సూరత్వమేనా? లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి శంకుస్థాపనలు చేయించిన సర్కార్ వారితో పనులు ప్రారంభింప చేయలేకపోతోంది. ప్రభుత్వం ఇస్తామన్న 180,000 రూపాయలు సరిపోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మార్కెట్లో ఇంటి నిర్మాణ సామాగ్రి, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే 180,000తో పునాది మీద గోడలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. దీంతో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. ప్రకాశం జిల్లానే చూసుకుంటే ఇక్కడ 53,000 మంది లబ్ధిదారులతో ఏడాది క్రితం శంకుస్థాపనలు చేయించింది ప్రభుత్వం. భూమి పూజ చేయకపోతే ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తామని కొన్ని చోట్ల అధికారులు బెదిరించేసరికి కొందరు శంకుస్థాపనలు చేశారు. బేస్మెంట్ కట్టుకోవడానికి ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అవన్నీ ఒట్టి మాటలే అయ్యాయి. నియోజకవర్గ కేంద్రంలో ఉండే ఇసుక డంపింగ్ నుంచి ట్రాక్టర్ ద్వారా లబ్ధిదారులే తెచ్చుకోవాలి. కనీసం 5,000 రూపాయలు ఇస్తే గాని ట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదు. ఇక సిమెంట్, స్టీల్ ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అధికారులు ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ నుంచి సిమెంట్, స్టీలు వీళ్లే తెచ్చుకోవాలి. ఎక్కడో ఊరవతల నిర్మాణాలు కావడంతో ట్రాక్టర్ వాళ్ళు 5,000 వరకు కిరాయి అడుగుతున్నారు. మొత్తానికి ఇసుక, సిమెంట్, స్టీల్ ఫ్రీ అని చెప్తున్నప్పటికీ లబ్ధిదారులు కనీసం 10 నుంచి 15,000 ఖర్చు భరించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణం నెమ్మదిగా జరుగుతూ ఉంది. దీంట్లో 2-3 విషయాలు సమస్యలుగా ఉన్నాయి, ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుతున్నాం. 1, లబ్ధిదారులను ఎంపిక చేయడంలో లిబరల్గా ఎంపిక చేయాలి. ఇప్పుడు మన జిల్లాలో కేవలం 32,000 మంది మనం ఎంపిక చేశారు. ఇళ్ల స్థలం లేని పేదలు, సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకున్న అనుకునేవాళ్ళు 100,000 దాకా ఉంటారు. అందువల్ల మొత్తం లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఇది పురోగమనంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. 2, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన కాస్ట్ కంటే లబ్ధిదారుడు సొంతంగా పెట్టుకోవాల్సిన కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల యూనిట్ కాస్ట్ని కూడా కనీసం కేరళ ప్రభుత్వం మాదిరిగా 10 లక్షలకు కాకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి దృష్టిలో పెట్టుకొని 7 లక్షలకైనా యూనిట్ కాస్ట్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి యూనిట్ కాస్టు 3 లక్షల్లో పరిమితం అవుతుందో ఎదురు పెట్టలేక పేదలు ఆసక్తి కూడా చూపట్లేదు. అదొక సమస్యగా ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఒత్తిడి చేసి శంకుస్థాపన చేసినా డబ్బు సమకూర్చుకొని నిర్మాణం చేయలేని పరిస్థితిలోకి వెళ్తూ ఉన్నాడు. అందుకని గత ప్రభుత్వంలాగా ఏమైనా అవకాశం ఉంటే లోన్లు ఇప్పించే మార్గం కూడా ప్రభుత్వం చేపట్టాలని సూచిస్తున్నాం. ఇంటి నిర్మాణం కోసం జేబులో నుంచి 10-15,000 ఖర్చు పెట్టడానికి ఎవ్వరూ వెనకాడరు. కానీ ట్రాక్టర్ ద్వారా తెచ్చుకున్న ఇసుక, సిమెంట్, స్టీల్ను మోసేదెవరు? మళ్ళీ దీనికోసం మనుషులను పెట్టుకోవాలి. జగనన్న కాలనీలను ఎక్కడో ఊరికి దూరంగా పెట్టడం, కనీసం రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో చాలా చోట్ల ట్రాక్టర్లు రావడం లేదు. అలాంటి ప్రాంతాల్లో కూలీలు కూడా దొరకడం లేదు. పైగా బేస్మెంట్ కట్టడానికి కావలసిన నీటి సదుపాయాలు లేవు. సిమెంట్, కంకర కలిపేందుకు కరెంటు కూడా ఉండడం లేదు. అటు సదుపాయాలు లేక ఇటు ప్రభుత్వం ఇస్తామన్న 180,000 ఎటూ సరిపోక లబ్ధిదారులు చేతులెత్తేస్తున్నారు. పోనీ అధికారులకు చెప్దామంటే ఈ నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. ఇక ఈ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం లోపించడంతో ఇళ్ల నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. 271 సిమెంటు 400 నుంచి 450 పోయింది. ఐరన్ 49,000 నుంచి 56-57,000 టన్ను పోయింది. ఇట్లా ఇసుకైతే మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఒక ఇల్లు నిర్మాణం చేపట్టాలి అని అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం వేసినా కూడా 12-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం 180,000 రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి, హ్యాపీగా ఉండండి, జగనన్న కాలనీలో సంతోషంగా జీవించండి అనేటువంటి మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టాలని, ఆ గోతిలోకి దించి అవి పూర్తి చేయాలా లేక అప్పులు తీసుకొచ్చి అప్పులు బారిన పడాలా తేల్చుకోలేక వాళ్ళ అగమ్య గోచరం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఇవ్వాలంటే బ్యాంక్ గవర్నమెంట్ షూరిటీ ఉండాలి, ఏదో ఒకటి తనఖా పెట్టాలి. ఆ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా లేదు. ఇన్ని సమస్యలు ఉంటే ఈ పూర్తయ్యి ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేయటం అనేటువంటిది అంత ఈజీ అయినటువంటి పరిస్థితి కాదు. అందుకని ఇన్ని ఇబ్బందులు ఉండా వీటన్నిటిని ప్రభుత్వం టేకప్ చేసి
పూర్తిగా నిర్మాణం చేసి పేదలకు అప్పగిస్తే తప్ప వాళ్ళంతట వాళ్ళు డబ్బులు వేసుకొని కట్టి చేరటం అనేటువంటిది ఐదేళ్ళు కాదు కదా, ఇంకొక ఐదేళ్ళు ఉన్నా కూడా సాధ్యపడేటువంటి పరిస్థితిలో లేదు. ప్రభుత్వం ఆలోచించాలి, పేదలకు ఇళ్ళు ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తిగా వ్యయం బరాయించి నిర్మించి హ్యాండ్ ఓవర్ చేయాలి.